నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. పాత్రిజీ జన్మదినోత్సవ పండుగను ఘనంగా నిర్వహించిన కుటుంబ సభ్యులు. పాత్రిజీ జన్మదినోత్సవ వేడుకలను బోధనలో అంబరానంటే సంబరంతో నిర్వహించిన పెర్మన్ మాస్టర్స్. మహాకరుణ శాఖాహార ర్యాలీ నిర్వహించిన అనంతపురం పెర్మన్ మాస్టర్స్. విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇస్తున్న పెర్మన్ మాస్టర్స్. బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో బ్రహ్మర్షి పితామహ పాత్రిజీ గారి జన్మదినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాత్రిజీ గారి కుటుంబ సభ్యులతో పాటు సీనియర్ పెర్మన్ మాస్టర్స్ శైలజ, దీవాన్జీ, మాధవి తదితరులు ఆనందోత్సాహాలతో పాల్పంచుకున్నారు. నిజామాబాద్ జిల్లా శక్కర్ నగర్ బోధన్లో కొత్త రమాకాంత్ ఫంక్షన్ హాల్లో పాత్రిజీ గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ద పిఎంసీ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారు, ధ్యాన జగత్ పబ్లికేషన్స్ కేశవరాజ్ గారు, దామోదర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ తదితర ప్రముఖులతో పాటుగా అనేక మంది పెర్మన్ మాస్టర్స్ ధ్యానులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ శాసనసభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, బోధన ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ గారు, మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్రెడ్డి గారితో పాటు వేలాది మంది ధ్యానులు పాల్గొన్నారు. నన్ను ఇంతగా ఆదరిస్తున్న పిరమిడ్ ధ్యాన సమూహానికి నా కృతజ్ఞతలు. నేను పుట్టి పెరిగిన ఊరు శకత్ నగర్ బోధన్. ఇక్కడ పెరిగినందుకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మా ఊరు చాలా గొప్ప ఊరు బోధన్. మా జిల్లా చాలా గొప్ప జిల్లా నిజామాబాద్ జిల్లా. మరి మా నిజామాబాద్ జిల్లాలో పుట్టిన నేను అనబడే ఈ సుభాష్ పత్రి జీవితం ధన్యమయ్యింది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే బోధన్ పట్టణ ప్రజలు నాకు ఇస్తున్న స్వాగతం నాకు మరపురాంది. మనం ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి, మనం సున్నితంగా బతకాలి. పక్క వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి మన జీవితం. అందరికీ మార్గదర్శకంగా ఉండాలి జీవితం. అలా ఉండాలంటే మన జీవిత విధానాన్నే కాదు, మనం భోంచేసే విధానాన్నే కాదు, మనం వ్యవహరించే విధానాన్ని మొత్తం అంతా మర్చిపోవాలి. మన జీవితం మన చేతుల్లో ఉంది, అది ఎక్కడో లేదు. అనంతపురం జిల్లా కందుకూరులో పాత్రిజీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అహింసే ధ్యేయంగా మహాకరుణ శాఖాహార ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో శాఖాహారం, పిరమిడ్, ధ్యానం గురించి నినాదాలు చేస్తూ ర్యాలీని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు.
పత్రిజీ గారి పుట్టినరోజు సందర్భంగా అనేక ప్రాంతాల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ అందించారు. ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలన్న పత్రిజీ గారి దివ్య సంకల్పంలో భాగంగా గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురం ఎంపీపీఎస్ రామ్నగర్ పాఠశాలలో విద్యార్థులతో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మరియు స్కూల్ ఉపాధ్యాయులు టి కళ్యాణి సుబ్బలక్ష్మి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా పొనుగోడు గ్రామంలో జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 100 మందికి పైగా విద్యార్థులు పాల్గొని సామూహిక ధ్యానం చేశారు. పీఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.